మనం ఇప్పుడు పల్నాడు జిల్లాలోని గుత్తికొండ బిలం వద్ద ఉన్నాము. ఈ గుత్తికొండ అనేది నల్లమల అడవులకి ఇక్కడ నుంచి మొదలయ్యాయని ప్రతీతి. అయితే ఈ ఇక్కడ ఈ గుత్తికొండలో బిలం అంటే గుహ, ఈ కొండ అడుగు భాగం నుంచి సొరంగ మార్గంలాగా గుహలు ఉన్నాయి. ఈ గుహల నుంచి సుమారు 101 గుళ్ళకి భారతదేశంలో కాశీ, శ్రీశైలం, మహానంది ఇట్లాంటి 101 గుళ్ళకి ఇక్కడ నుంచి దారులు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి అనేది ప్రతీతి. కొన్ని కొన్ని భౌగోళిక రహస్యాలు శాస్త్రవేత్తలకు సైతం అంతుపట్టవు. భూమి ఏర్పడిన సమయంలో కొండలు, లోయలతో పాటు భూమి అంతర్భాగంలో కొన్ని గుహలు కూడా ఏర్పడ్డాయి. అజంతా ఎల్లోరా గుహలు, బొర్రా గుహలు వంటివి కొన్ని. ఈ కోవలోకి వస్తుంది గుత్తికొండ బిలం. ఇక్కడి గుహలు భూమి నుండి సుమారు 500 నుండి 1000 అడుగుల లోతు వరకు వ్యాపించి ఉంటాయి. అక్కడ ప్రతి గుహలో నేటికీ గంగాతీర్థం ప్రవహిస్తూ ఉంటుంది. ప్రధాన గుహ నుండి లోపలికి వెళ్లిన తర్వాత అక్కడి నుండి 101 స్వరంగ మార్గాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహ లోపల అంతా చిమ్మ చీకటిగా ఉంటుంది. గతంలో అనేక మంది ఈ గుహలను చూడటానికి వెళ్లి తప్పిపోయిన సంఘటనలు జరిగాయి. అందువలన ఓ 5 గుహలను మాత్రమే సందర్శనకు అనుమతిస్తారు నిర్వాహకులు. పూర్వం ఈ గుహలోకి వెళ్లి తిరిగి వచ్చిన కొంతమంది అక్కడ వెండి కొండలు, పెద్ద శివలింగం ఉన్నాయని చెప్తారు. కనీసం గాలి కూడా ప్రవేశించని ఆ క్షేత్రంలో పరిమళభరితమైన సువాసనలు వెదజల్లుతూ ఉంటాయని వారు చెబుతారు. ఈ గుహల నుండి కాశీ, శ్రీశైలం, మహానంది, రామేశ్వరం, అరుణాచలం, సింహాచలం, అహోబిలం వంటి 101 పుణ్యక్షేత్రాలకు దారులు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ గుహలలో నేటికీ అనేక మంది మునులు తపస్సును ఆచరిస్తూ ఉంటారని స్థానికులు నమ్ముతారు. ఇక్కడ లోపల ముసుకుంది మహాముని ఉన్నారని, తర్వాత పేరమ్మ గారికి స్వప్నంలో పడి ఇక్కడ లోపల తపస్సు చేస్తున్నట్టు, యోగనిద్రలో ఉన్నట్టు శ్రీకృష్ణుడు వచ్చినాడని మొత్తం దర్శనం ఇచ్చారు. ఈ క్షేత్రంలో శ్రీశైలానికి కాశీ, మహానంది, మంగళగిరి, అరుణాచలం ఇట్లా 101 క్షేత్రాలకు వెళ్ళే మార్గాలు ఉన్నాయని, ఎత్తిపోతుల, సత్రశాల ఇట్లా 101 క్షేత్రాలకు వెళ్ళే సొరంగ మార్గాలు ఉన్నాయని మొత్తం చాలామందికి 1995 దాకా పూర్వం తీసుకెళ్లేవాళ్ళు. లోపల పుట్ట శివరంగం అన్ని తీసుకెళ్లేవాళ్ళు. ప్రతి 30 ఏళ్ళకి కానీ 50 ఏళ్ళకి కానీ లోపల ఉండే ఋషులు ఒకళ్ళు తీసుకెళ్తారని పూర్వం నమ్మకం. అట్లా తప్పుపోయి చూసొచ్చేవారు కూడా ఉన్నారు. రామయోగ తాత గారు కానీ, కాశీ నాయన, రత్నానంద స్వామి, చేజర్ల బుచ్చి తాత, పేరమ్మ గారు, స్వయం ప్రకాశానంద స్వామి, ఎంతోమంది ఇట్లా ఋషులను దర్శనం చేసుకుని ఉన్నారు. గుత్తికొండ గ్రామానికి చెందిన వలి అనే యువకుడు ఓసారి గుహలోకి వెళ్లి ప్రమాదవశాత్తు అక్కడ చిక్కుకుపోయాడు. 3 రోజుల తర్వాత ఆయన గుహ ప్రవేశ ద్వారం వద్ద గల చీకటి మల్లన్న ఆలయంలో నిద్రిస్తూ కనిపించాడు. అతనిని స్థానికులు పలకరించగా తాను గుహలోపల నీటిలో కొంత దూరం వెళ్లానని, చీకటి కావడంతో తనకు దారి తెలియక అక్కడే ఉండిపోయానని, కొందరు మునులు వచ్చి తనని ఇక్కడికి చేర్చారని తెలియజేశాడు. అప్పటి నుండి ఆ వలి అనే వ్యక్తిని స్థానికులు మునిస్వామిగా పిలుచుకుంటారు. నేటికి ఆయన దేవాలయ ప్రాంగణంలోనే ఉంటూ నిత్యం స్వామివారికి పూజలు చేస్తూ ఉంటాడు. మునిస్వామి గుత్తికొండ రహస్యాలకు ప్రత్యక్ష సాక్షి అని స్థానికులు తెలియజేస్తున్నారు. మేము ఉదయాన్నే లేచి లోపలికి వెళ్ళాం, లాంతర్లు ముట్టించుకొని. మాకు పోతురాజు అనే అతను మాకు ఇక్కడ ఉండే పూజారి, ఆ స్వరంలోకి నీళ్ళలో మునిగిపోయి చాలా శివుడికి బయటకు వస్తాడు. చాలా శివుడికి బయటకు వస్తాడు కానీ అది మనకు తెలియదు. ఈ మెట్ల బెల్లంలో పోయి రావటం తెలుసు, రావటం తెలుసు, స్నానాలు చేయించుకొని రావటం తెలుసు. మనం కూడా ఒకసారి మేస్త్రి గారి లాగా నేనేం చేసిందంటే మునిగినాను, అవతల పోయా ఈ టార్చ్ లైట్ నీళ్ళలో కొంట ముంచుకొని పోయినా కదా సిల్వర్ లైట్, అది అవతల బాగానే ఎలగలే. మళ్ళీ ఇటు వద్దామంటే ఆక్సిజన్ అందలేదు, అందల చాలట్లా నీళ్ళలో మునిగితే ఊపిరి పోయేటట్టు ఉంది నా ఉపదేశం. ఇంకా ఆడే ఆగిపోయా. ఈ లైట్లు తీసుకొని తూర్పు భాగానికి మళ్ళీ ఇట్లా లైట్ వేయగానే దారిలాగా కనిపిస్తుంది, ఇట్లెక్క టాపర్గా. అది ఎక్కిపోయిన తర్వాత కొన్ని 100ల లారీ లాగే మైదానం ఉంది పైన లోపల, పెద్ద పెద్ద లారీ లాగే మైదానం ఉంది. పుట్ట పెద్ద పుట్ట ఒకటి ఉంది లారీ క్యాబిన్ అంత ఉండదు పుట్ట, కింద నేలదగల మూర కాళ్ళు ఉంది, మరి పావు కోళ్ళు అవన్నీ ఉన్నాయి అక్కడ. అక్కమండలాలు బుడ్డి చెంబులు అవన్నీ ఉన్నాయి.
సాంబ్రాణి కట్టిల వాసన వస్తుంది. ఆడిపోయినాను కూర్చున్నా, ఆడిపోయి కూర్చున్నా. కూర్చోగానే ముగ్గురు మహానుభావులు, ముగ్గురు ప్రత్యక్షమైన మునులు, ఆ మునులు, బాలా బాలా నువ్వు ఉంటావా పోతావు అంటే నేను పోతా సామి అన్నా. ఆ వాళ్ళ దగ్గర ఉన్న బుడి చెంబులతో నీళ్ళు చల్లి చల్లాడు నా మీద. చీకటి మళ్ళీ కాడ పండుకొని ఉన్నా ఎంట్రన్స్ లో తెలిసేటప్పటికి, నీ ఊహ తెలిసేటప్పుడు ఇక్కడ పండుకొని ఉన్నా. ఇంకా ఎట్లా వచ్చింది నాకు మటుకు తెలియదు. అప్పటికి ఎన్ని రోజులు గడిచింది? అప్పుడు 3 రోజులు అయింది అయినాది అంటారు బయట వాళ్ళు. కొంతమంది ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ ద్వారాన్ని మూసేయాలి అది ఇది అని చెప్తే మళ్ళీ భగవంతుని దయ వల్ల మరి ఎట్లొచ్చిండో, మళ్ళీ భగవంతుడు మరి పంపించిండో, మరి ఎట్లా వదిలి తీసుకొచ్చి వదిలిపెట్టిండో, తీసుకొచ్చి మళ్ళీ ఆ సొరంగంలో పోయిన ఆయనని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇలా వదిలిపెట్టిపోయిండు. అక్కడ నుంచి మళ్ళీ వచ్చిండ్లు అనేసి సొరంగాన్ని మూయడం కానీ అట్లాంటివి ఏం చేయకుండా ఇక్కడ భగవంతుడు ఉన్నాడని అందరూ, చాలామంది భక్తులు వస్తూ ఉంటారు, దర్శించుకుంటూ పోతూ ఉంటారు. అయితే ఇంతటి విశిష్టత కలిగిన గుత్తికొండపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గుత్తికొండ గ్రామస్తులతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కలిసి దాతల సహాయంతో ఈ గుహలను కొంతమేర అభివృద్ధి చేశారు. గుహ లోపలికి వెళ్లే వారి సౌకర్యార్థం విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. దేవస్థానం బోర్డును ఏర్పాటు చేసుకుని అక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.